హాయ్ అండి నమస్తే నేను మిస్నంద వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పండగలప్పుడు కానీ వ్రతాలప్పుడు కానీ ఎక్కువగా మనం ప్రసాదం ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు మనకి ఫస్ట్ గుర్తు వచ్చేది రవ్వ కేసరి అండి రవ్వ కేసరిని పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఫస్ట్ రవ్వ కేసరి ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ అక్కడ నెయ్యి వేసుకోవాలి నెయ్యి అంతా కరిగి బాగా హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈవెన్గా అన్నిటినీ బాగా వేపుకోవాలండి బాదాము జీడిపప్పు పలుకులు మంచి కలర్ వచ్చేదాకా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ దాకా కిస్మిస్ పలుకులు కూడా వేసుకొని వీటిని కూడా మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇప్పుడు మళ్ళీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వీటన్నిటిని తీసుకొని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద అదే నేతిలో ఒక కప్పు వరకు సూజీ రవ్వ అదే బొంబాయి రవ్వ అంటారు కదండి బొంబాయి రవ్వని ఒక కప్పు వరకు వేసుకొని ఇప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక కనీసం ఒక ఐదారు నిమిషాల పాటు అయినా రవ్వని బాగా వేపుకోవాలండి ఏ కప్పుతో అయితే మనం రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో మిగతా వాటిని కూడా అలాగే కొలుచుకొని పక్కాగా తీసుకోవాలండి అప్పుడే మనకి రవ్వ కేసరి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది రవ్వ వేగేలోపు మనం మిగతా ప్రాసెస్ని చూద్దామండి ఇప్పుడు మరొక బర్నర్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఏ కప్పుతో అయితే మనం రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు వాటర్ని కొలుచుకొని తీసుకోవాలండి వాటర్ తీసుకున్నాక చిటికడంత కుంకుమ పువ్వు హాఫ్ టీ స్పూన్ దాకా ఇలాయచీ పౌడర్ అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలండి కుంకుమ పువ్వు ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదండి ఇలా కుంకుమ పువ్వు ఫుడ్ కలర్ వేసుకోవడం వల్ల రవ్వ కేసరి అనేది చాలా టేస్టీగా కలర్ఫుల్గా ఉంటుంది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసుకొని వాటర్ అంతా రోయిలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలండి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు వాటర్ అంతా ఇలా బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆపుకొనేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రవ్వ చూస్తే రవ్వ కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి రవ్వ అనేది మనకి ఫ్రై అయిందా లేదా తెలియటానికి రవ్వ అనేది లైట్ గోల్డెన్ షేడ్ కలర్ రవ్వాలండి అప్పుడే మనకి రవ్వ కేసరి అనేది చాలా టేస్టీగా వస్తుంది రవ్వ చక్కగా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా మరిగించుకున్న నీళ్లు మొత్తాన్ని వేసేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ రవ్వ అనేది చక్కగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి మనం రవ్వని చక్కగా రోస్ట్ చేసుకొని వాటర్ని బాగా మరిగించుకున్నాం కాబట్టి మనకి ఎక్కడికని రవ్వ అనేది ఉంటల్లాగా కట్టదండి ఇలా రవ్వ అంతా దగ్గరగా అయ్యే వరకు చక్కగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి రవ్వ అంతా ఇలా దగ్గరకు అయిపోయాక ఇప్పుడు ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకోవాలండి ఏ కప్పుతో అయితే వాటర్ని రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు షుగర్ను తీసుకుంటే మీకు స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి లేదు ఇంకా స్వీట్ కావాలి అనుకుంటే ఇంకో ఒక టూ టేబుల్ స్పూన్ దాకా షుగర్ వేసుకున్నా పర్వాలేదండి షుగర్ వేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ మంటని టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ షుగర్ అంతా కరిగి రవ్వ అంతా దగ్గరకు అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి మీరు కావాలంటే షుగర్ ప్లేస్లో బెల్లం తురుమునైనా తీసుకోవచ్చండి కాకపోతే ఒక టూ టేబుల్ స్పూన్ దాకా బెల్లం తురుమును ఎక్కువగా తీసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి షుగర్ అంతా కరిగిపోయి రవ్వ అంతా ఇలా దగ్గరగా అయిపోయాక ఫైనల్గా ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అంతా కూడా కేసరీలో బాగా కలిసేటట్టుగా కలుపుకొనేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ ఇంతేనండి ఎంతో టేస్టీగా రవ్వ కేసరీ అనేది రెడీ అయిపోయింది ఇంతేనండి ఎంతో ఈజీగా చాలా తక్కువ టైంలోనే రవ్వ కేసరిని చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఇంట్లో ఇలా ఒకసారి తప్పకుండా రవ్వ కేసరిని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి